Стик, стик, прекрасно. Творогом. ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా దెబ్బ గట్టిగా తగలలేదు కరెక్ట్ సార్ నాకు అలాగే అనిపించింది కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్ అమ్నీషియానా నాన్న వాసు వాసు ఏమైందమ్మా మామా ఏమైందిరా ఎవడరా నువ్వు నేనురా బీబీసీని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆ కాదురా బొంగు బాల్చంద్ర ఆ ఏయ్ తక్క అంటే అదవా ज्ञापे అని జ్ఞాపకం రావచ్చేమో మీరు బయటికి వెళ్తే మెట్రై చేస్తాం అలాగే ఏ నేను ఇక్కడ ఉంటే కుదరదా ఇది ఏమన్నా గాంధీ గారి ఆటోబయోగ్రఫీయా 10 మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మ ఏయ్ లే బయటికి అలాగే అలా లే రే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారురా వీడికి ఎలా చెప్పాలి బాబ బాబ ఏ రియాక్షన్ రా రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే అబ్బా నువ్వు యాక్ట్ చేయాల్సిన యాక్టింగ్ కాదమ్మా సింగింగ్ అది కదరా ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్యన పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూసావా నాకు ఏమైందోని దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చేస్తుంది సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నేను ఎందుకు గుర్తుపట్టట్లేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా పోనే మేల వెటకారమా మీరేం కంగారు పడకండి రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రోజు నుంచి కుదరదా షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్ పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా కరెక్ట్ సార్ మా వాసుని ఏం చేయకండి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు నీ అబ్బ నిన్ను గురుకుతాను రే మరేం చేద్దాం డాక్టర్ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది నువ్వు రామ్మా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి రే ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ ఎక్కువ మాట్లాడి చంపేస్తాను ఏదో ఒక చేయండిరా డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడమే కరెక్ట్ డాక్టర్ మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్లని మంచానికి కొట్టుకుంటానండి బాబు ఫిట్స్ అయ్యా గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు పదండి వెళ్దాం పదండి డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్ బాలు బిల్ గేట్స్ నేను ఎక్కడ ఉన్నాను రా నార్మల్ నాకేమైంది ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప చాలా మంచి అమ్మాయి అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్నా ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు హలో హలో మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం అర్థం కాలేదా వాడికి ఏ జబ్బు లేదు ఇలాంటి ఉత్తిత్ రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు ముందు అతను తీసుకెళ్ళండి ప్లీజ్ కంటిన్యూ సార్ మూడో బెడ్ పేషెంట్ నేను అనుకుంటూనే ఉన్నా విడేలాంటిదో చేస్తాడని ఏ మా డాడీ ఇంట్రెస్ట్ గెంటేశాడు కదా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడు అనుకో సింపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు డాక్టర్ వెళ్ళిపోతున్నాడే స్టాప్ ఇట్ మీకు అసలు బుద్ధి ఉందా ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీరు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారు అనుకోలేదు అది కాదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు అరుణ్ పద అయ్యో అసలు నీ బ్యాడ్
అయ్యో సార్ 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 మీరు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాను. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను, రాంగ్ ట్యూన్స్. ఏంటిలా చూస్తున్నావు? అతనికి తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమసో పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. హలో హలో రాధి, నాతో మాట్లాడకు. ఏమైందమ్మా? ఏం లేదు. మీ అన్నయ్యతో చెప్పవా? నీతో చెప్దా అంటే మేము ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వున్న చోటికి మేము వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు. ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనేదానికన్నా నీ గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్నయ్య, నిన్ను చూడాలను ఉందిరా. నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నాను అన్నయ్య. వచ్చేటప్పుడు రానా? నేనే వస్తా. కమలా, టైం అవుతుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా రా. రాధి అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థాంక్యూ రా. సారీ అన్నయ్య, అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు. ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అన్నయ్య. పర్లేదురా, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు. సరే నువ్వు వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. కూతురు చేయలేమిందని కొట్టేసినాడన్నా. నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా, గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి. Thank you.
అమ్మాయి ఏంటి ఆ ఏంట్రా అమ్మాయి ఆ తెలియక ఆ అమ్మాయికి చెయ్యి తగిలి అమ్మాయికి నేను ముట్టుకోలేదు సార్ మరెవర్రా నువ్వైనా చేసింది ఇది ఆంధ్రానా ఆఫ్ఘనిస్తానా అమ్మా మీద చేయేస్తే చెల్లెల మీద చేయేస్తే చేతులు కొట్టేస్తున్నాడు సార్ మళ్ళీ అమ్మాయిల మీద చేయేసావా మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తారా ఏంటి వింటావా వెళ్ళు వెళ్ళు ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగులు కోటాలో ఎస్టీడీ బూత్ పెట్టుకోవాలి ఆ అబ్బాయి చెప్పండి సార్ అందరినీ ఉతికేశారు సార్ నేను ఎక్కడ మిగిలిపోయాను సార్ సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్ మీరే సార్ వాడిని వదిలే వాడేం తప్పు చేశాడని మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా ఇదే ఇలా చూస్తే ఇన్నేళ్ల నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంత అడగకుండా ఊరుకోనండి ఏదో శత్రువుని చూస్తున్నట్టు చూస్తున్నారు ఏం తప్పు చేశారని చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లోంచి పొమ్మని గంటేశారు పొమ్మంటే వెళ్ళిపోవటమేనా నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక్క మాట అన్నాడా ఇప్పుడు అంటున్నా నాన్నగారు అవును నాన్నగారు నా తప్పు నేను తెలుసుకున్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు లోపలికి రా బాబు లేదమ్మా నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను చూశారండి డాడీ రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్ ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు మీ మాట వింటానంటున్నాడుగా ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తున్నాను గారు కనీసం టేప్ రికార్డు కూడా విన్ను సరే ఏదో తేడా మనం లోపలికి రా అన్నయ్య లోపల రా నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను వెళ్ళు You never ever know when I will lie to you Cause you feelin' so hard and I will try to you So don't be down when you lose something Get the hope and shout when you get that thing You never ever know Gonna take it to the floor You never ever know Gonna take it to the floor, come on ఏంట్రా ఇది నిన్న దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తానను ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా యాడ్ చేస్తాం ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నావు తెలుసా ఆ సంగతి ఏం చేద్దామా మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయిన హ్యాపీగా పీలేవాలరా కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు అదే అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతావు ఎంతకాలం మాత్రం చెప్పిందని తప్పదా అయిపోయిందా దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చేయకపోవటానికి సంబంధమే లేదు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం దివ్య అంటే ఇష్టం ఏ రెండు కోరుకోవటం తప్ప ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడైపోతాడా ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో నాలుగు కూరలు కావాలి జీవితంలో మాత్రం ఒక మ్యూజికే కావాలా బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్కి టైం ఉంటుంది అలాగే లైఫ్లో కెరియర్తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేశానని అబద్ధం చెప్పాను ఎందుకో తెలుసా దివ్య కోసం రే ఐశ్వర్యరాయని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా బాంబేకి వెళ్ళి ప్రేమించాలి అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను ఒక్కసారి తన ఐ లవ్ యూ చెప్పని ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను
అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో. ఈ రోజు అపాయింట్మెంట్ ఏంటి? 10:00 కి గోపాలకృష్ణ గారు నా కాయన ఉన్నారు సార్. వచ్చారా? వచ్చారు సార్. పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థాంక్యూ. నువ్వు గోపాలకృష్ణ దమ్మంటే నువ్వు చేవేంటి? సార్ నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను. లేకపోతే లోపల రాను ఎవరని. ఫస్ట్ యు గెట్ అవుట్. యు గెట్ లాస్ట్ ఫస్ట్. ఒకసారి నేను చెప్పేది వినండి సార్. మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం. నీకు అది లేదు. నాకు ఇంకేమీ చెప్పొద్దు. డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగైన్ ప్లీజ్. హలో ఉపేంద్ర గారా? మీరెవరు? నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఇన్విజిలేటర్ని. సార్ మీ వాడు పరీక్షకి 40 నిమిషాలు లేట్ గా వచ్చాడు. హాఫ్ అన్ అవర్ దాటితే ఎలా చేయం? మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు. మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు. తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సార్ మా వాడ పదవాడాడు సార్. చాలా సిన్సియర్ స్టూడెంట్. నిజంగానే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు సార్. ఈసారికి ఎలాగైనా వాడి పరీక్ష రాయనివ్వండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఏమైంది సార్? 2 సంవత్సరాలు రాత్రింబవాడు కష్టపడి చదివాడయ్యా మా వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం. కొంచెం లేటుగా వచ్చాడని మెరసిలెస్ గా పరీక్ష రాయనివ్వను అన్నాడయ్యా యూనివర్సిటీ. ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమోనని భయంగా ఉందయ్యా. ఒక్క నిమిషం సార్. మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు. ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను. మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తాను చేయలేదు సార్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్. మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవటం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్. మీ వాడు ట్రాఫిక్లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు. కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్. కనీసం వింటం లేదు కూడా. మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు. కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్. నేను మా నాన్న తిడితేనే పడలేదు. కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను. ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు. ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని విసిగించాను. ఐఎమ్ సారీ సార్.